నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి పవన్ వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్ను పవన్ పరిశీలిస్తారు. అనంతరం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇక పవన్ కళ్యాణ్కు ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కార్ను కేటాయించింది. పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసిన పవన్ రేపు బాధ్యతలను స్వీకరించనున్నారు. సచివాలయంలోని 2వ బ్లాక్ మొదటి అంతస్తులో 212 రూమ్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కేటాయించారు. అదే అంతస్తులో జనసేనకు చెందిన మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. పవన్, నాదెండ్ల, కందుల దుర్గేష్ ఛాంబర్లు పక్కపక్కనే ఉండనున్నాయి.